20 లేఅవుట్లు, అంటే ఒక్కొక్క లేఅవుట్లో మినిమం 200 ఫ్లాట్లు ఉన్నాయి. ఇలాగ 5000 ఫ్లాట్లు మా ఉన్నాయి. అదే కాకుండా హెచ్ఎండిఏ లేఅవుట్లు కూడా ఉన్నాయి, దాంట్లో ఇళ్ళు కట్టుకున్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యర్థాలన్నీ బయట నుంచి వదులుతుంది మూలాన, ఈ చెరువు నుంచి కిందకి పోయే మార్గం లేకుండా ఉన్న మూలాన మా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. దోమలు పందులు వీటిలన్నిటితో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకొకటి సార్, హెచ్ఎండిఏ లేఅవుట్లు సమంగానే మున్సిపాలిటీ ఇరిగేషను రెవెన్యూ వీళ్ళు ముగ్గురు ఎన్ఓసి ఇస్తేనే కానీ హెచ్ఎండిఏ వాడు పర్మిషన్ ఇవ్వడు. అలాంటిది హెచ్ఎండిఏ వాడు పర్మిషన్ ఇచ్చాడంటే వీళ్ళు ముగ్గురు పర్మిషన్ ఇచ్చినట్టే లెక్క. వీళ్ళు మేము ఇల్లు కట్టుకునేప్పుడు మాట్లాడకుండా ఊరుకొని ఇప్పుడు ఏంటంటే మా మీదకి యుద్ధానికి యుద్ధం ప్రకటిస్తున్నారండి. మేము ఏదో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా దానికి అడ్డుకట్టు ఏదైనా వేసుకుంది ఇంట్లో రాకుండా అని చూసుకుందామంటే మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ముగ్గురు మీదకి వచ్చి మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఉద్యోగాలు చేసుకోవాలా లేదంటే కేసుల కోసం పోలీస్ స్టేషన్లు తిరగాల, కోర్టులు తిరగాల? దీని గురించి మేము రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ మళ్ళీ ఇవన్నీ డిపార్ట్మెంట్లకు అన్నిటికీ మొరబెట్టుకున్నాం మేము. అన్నిటికీ మేము వాళ్ళకి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం, అయ్యా మా బతుకులను బాగు చేయండి ఇదే సార్. ఇప్పటి వరకు ఎవ్వరు క్షేమ గుట్టినట్టుగా కూడా లేకుండా ఉంది సార్. అప్పుడే 9 నెలల నుంచి మేము అందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ మినిస్టర్లకు కానీ అందరికీ చెప్తున్నాం. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్పి దీన్ని ఎలాగైనా మమ్మల్ని ఈ మురిక్కోపం నుంచి బయటపడేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. ఇందులో కూడా పైసా కూడబెట్టి ఇంకో జుట్టు కూడా నిలిచిపోయిందండి మాకంతా. అంటే మేము రిటైర్ అయిపోయాము, మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నేను ప్రైవేట్ కంపెనీలో చిన్న వర్కర్గా పనిచేసేవాడిని సార్. ఏమండి రెండు ఇల్లు ఉందండి, 267 గజాల్లో ఇల్లు కట్టుకున్నాం. దానికి నీళ్ళు అన్ని లోపలికి వచ్చేస్తున్నాయి సార్, మురికి నీళ్ళు. ఏంటంటే పైనుంచి వచ్చే వాటర్ని ఇక్కడతో స్టాప్ చేశారు, ఇక్కడ నుంచి కిందకి ఏం వదలట్ల. దాంతో బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది, బ్యాక్ వాటర్ వచ్చేసి ఇల్లు ముంచేస్తుంది. ఎక్కడ బాచుపల్లి, ఎక్కడ అమీన్పూర్, అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా ఇలా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అడుగులు తూములు అన్ని మూసేశారు, ఏది తెరవకుండా అలా ఉంచేశారు. దానివల్ల బ్యాక్ వాటర్ పెరిగిపోతుంది, పెరిగిపోయి ఉండే కొద్దీ మీరు ఇందాక చెప్పారు సార్, అలాగే ఉండే కొద్దీ రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తరగడం అన్నది లేదు. దీనివల్ల ఏమైందంటే ఇళ్లలోకి వచ్చేసి ఇంకా ఇళ్లలోకి వచ్చేసి ఆ ఇళ్ళు కూడా ముంచేస్తాయి. తర్వాత ఈ 5000 ఫ్లాట్లకు కూడా ఒక్కొక్కరు రక్తం చొక్కన కన్నీరు చెమటగా మార్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చేసుకుని సంపాదించుకుని రేపు వద్దున మా పిల్లల పెళ్లి కోసం, మా పిల్లల ఉద్యోగాల కోసం, దేనికోసం పనిచేస్తుంది కదా సరే, మేము అందరం దాచుకొని ఇచ్చేసుకున్న డబ్బు సార్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పిలుస్తాము. ఇళ్లలో ఉండడానికి ఇబ్బంది అవుతుంది, ఉన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకుందామన్నా లేదు, ఇల్లు అమ్ముకుందామన్నా లేదు, ఫ్లాట్ అమ్ముకుందామన్నా లేదు, ఏమీ లేదు. ఇటు తోచిన పరిస్థితుల్లో ఉన్నాం. కాకపోతే మాకు ఇంకేంటంటే ఆఖరికి ఈ ఆఖరి దీంట్లో చావే శరణ్యం కింద ఉంది. ఏంటంటే ఇటు పిల్లలకి ఏం చేయలేకపోతున్నాం, మేము సంపాదించింది ఏం పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం, మేము ఉండలేకపోతున్నాం. ఇంకా అలాంటప్పుడు మాకు బ్రతకండి దేనికి సార్? చావే శరణ్యం.